హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మనం టేస్టీగా, ఈజీగా, అలానే ఇన్స్టెంట్ గా అయిపోయే ఒక స్నాక్ ఐటమ్ చూద్దామండి. దీన్ని మనం కావాలంటే బ్రేక్ఫాస్ట్ గా అయినా తీసుకోవచ్చు. అదేంటంటే స్వీట్ కార్న్ వడ. ఈ స్వీట్ కార్న్ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. అలానే మనం చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం స్వీట్ కార్న్ ని ఇలా ఒలిచేసి పెట్టేసుకోవాలండి. ఒక రెండు కండలు తీసుకున్నాను. ఈ రెండు కండల్ని ఇలా ఒలిచి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం డైరెక్ట్ గా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సర్ జార్ తీసేసుకొని ముందుగా మనం ఇలా ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ మొత్తాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. నేను మొత్తం స్వీట్ కార్న్ అంతటిని దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. మనం దీని మొత్తాన్ని పలుకులు పలుకులుగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేస్తాను, అంటే కోర్స్ పేస్ట్ చేసుకోవాలి. చూసారా, మనకి స్వీట్ కార్న్ మొత్తం కోర్స్ గా గ్రైండ్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీని మొత్తాన్ని మనం ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. నెక్స్ట్ దీంట్లోకి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఒక 3 నుంచి 4 యాడ్ చేసేసుకోవాలండి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరాకు ఒక 3 నుంచి 4 రెబ్బలు, దీన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. అలాగే కరివేపాకు ఒక 3 నుంచి 4 రెబ్బలు, వీటిని కూడా యాడ్ చేసేసుకుందాము. అలాగే 1/2 స్పూన్ ఉప్పు, అలానే 1/2 స్పూన్ కారం, ఈ రెండింటిని కూడా యాడ్ చేసుకుందామండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా, అయినా నేను కారం వేస్తున్నానండి. ఈ స్వీట్ కార్న్ వడలు కొంచెం కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి. పిల్లలుంటే మీరు పచ్చిమిరపకాయలని అవాయిడ్ చేసేయండి. అలాగే 1/2 కప్పు బియ్యం పిండి, దీన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం నీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాము. చూసారా, మనకి పిండి మొత్తం నీట్గా మిక్స్ అయిపోయింది. మనకి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, అప్పుడు వడలు మనకి చాలా టేస్టీగా ఉంటాయి. మనం వడ బ్యాటర్కి పిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉండాలి. మనకి స్వీట్ కార్న్ వడకి పిండి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకుని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసి ఈ ఆయిల్ మొత్తం మనకి బాగా హీట్ అయ్యేలాగా చూడాలండి. మనం ఆయిల్ హీట్ అయ్యేలాగా చూసేసుకుందాము. మనకి ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక పాలిథిన్ పేపర్ తీసేసుకొని దీనికి ఫస్ట్ మనం ఆయిల్ ని కానీ వాటర్ ని కానీ అప్లై చేసేసుకోవాలండి. మనం వాటర్ అప్లై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి మనం ఇలా చిన్న బాల్ సైజ్ తీసేసుకొని ఉండని ఇక్కడ పెట్టేసేసి జస్ట్ ఇలా ప్రెస్ చేయాలండి. మరీ పలుచుగా కాకుండా కొంచెం థిక్గా ప్రెస్ చేసేసుకోండి. మళ్ళీ వాటర్ తడేసుకొని ఇలా మధ్యలోకి హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లోకి కేర్ఫుల్గా డ్రాప్ చేసేసుకుందాము. మనం ఇలా చేత్తోకి తీసేసుకొని కేర్ఫుల్గా ఆయిల్లోకి డ్రాప్ చేయాలండి. ఇలాగే మనం అన్ని వడల్ని చేసేసుకొని ఆయిల్లోకి డ్రాప్ చేద్దాం. ఎప్పుడైనా ఈ వడలు మీడియం ఫ్లేమ్లో కాలాలండి, అప్పుడే మనకి లోపల ఉన్న పిండి కూడా బాగా కుక్ అవుతుంది. మనకి ఈ వడలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనకి వడలన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం వేరొక టిష్యూ పేపర్లోకి పెట్టేసేసుకుందాము. మనకి టేస్టీ స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయినాయండి. మనకి అక్కడక్కడ స్వీట్ కార్న్ తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. దీంట్లోకి టమాటా కచప్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి స్నాక్స్ బాక్స్కైనా అది పెట్టించేసేయచ్చండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నింటిని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బై.